వ్యూవర్స్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక స్నాక్ ఐటెం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అది అందరికీ చాలా ఇష్టము. యూజువల్గా బయట కొనుక్కొని వచ్చి చేసుకుంటూ ఉంటాము, బట్ చాలా టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. స్మైలీస్ చాలా క్రిస్పీగా రెడీ అవుతాయి అన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే, మనం ఫోక్తో ఇలా అన్నా కానీ చాలా క్రిస్పీగా సౌండ్ వస్తుంది, అంత బాగా కుదురుతాయి ఇంట్లో కూడా. సో దీనికి సాస్ మయోనీస్ మిక్స్ చేసుకున్నదైతే ఇంకా బాగుంటుంది డిప్ చేసుకోవడానికి, ఆర్ ఎల్స్ ఓన్లీ టొమాటో కెచప్ అయినా బాగుంటుంది. సో ఇలా చేసిస్తే మాత్రం మీకు మంచి కాంప్లిమెంట్స్ వస్తాయన్నమాట. ఈ ముందుగా దీని ప్రాసెస్ ఏంటంటే, ఒక బౌల్లో మనం బాయిల్డ్ పొటాటోస్ తీసుకోవాలి. సో ఈ విధంగా నేను బాయిల్ చేసి పీల్ చేసి ఉంచుకున్నాను, వీటిని గ్రేట్ చేసుకున్నానన్నమాట, ఏమి లంప్స్ లేకుండా మధ్యలో. సో దానికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొంచెం పెప్పర్ పౌడర్ అన్నమాట, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పిజ్జా సీజనింగ్ యాడ్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మనకు బయట దొరికే వాటికన్నా ఇంట్లో చేసుకున్న ఈ స్మైలీస్ చాలా బాగుంటాయండి. బ్రెడ్ క్రమ్స్ అన్నమాట, మనం బ్రెడ్ని ఒకసారి మిక్సీ పడితే ఇలా బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయి. కొంచెం కార్న్ఫ్లవర్, మనం ఎంత పొటాటో తీసుకున్నామో దాన్ని బట్టి మనకి బ్రెడ్ క్రమ్స్ అండ్ కార్న్ఫ్లవర్ యాడ్ చేయాల్సి ఉంటుందండి, అంటే మనం డౌని గట్టిగా రెడీ చేసుకోవాలి కాబట్టి. సో ఈ విధంగా కలుపుకోవాలన్నమాట, కొంచెం డౌ గట్టిగానే రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పిండి ఎలా గట్టిగా రెడీ అయిందో. మనం బయట కొన్న వాటికన్నా ఇంట్లో చేసుకునే ఎందుకు టేస్టీగా ఉంటాయి చెప్పిన. బయట ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తారు, బట్ మనం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసాము, పిజ్జా సీజనింగ్ యాడ్ చేసాము, మంచి టేస్ట్ వస్తుందన్నమాట మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసి పెడితే. సో ఒక ప్లెయిన్ షీట్ తీసుకొని, ప్లెయిన్ కవర్లా తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి, మనం తీసుకున్న పోర్షన్ కూడా కొంచెం పైన ఆయిల్ అప్లై చేసుకోవాలండి. రోలింగ్ పిన్ కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం చక్కగా రోల్ చేసుకోవాలి, కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలండి. సో ఈ విధంగా రౌండ్ షేప్ ఉన్న దాంతో ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట, కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో ఇలాగ మనం స్మైలీస్ ప్రిపేర్ చేసేసుకొని ఫ్రీజర్లో ఉంచుకుంటే 1 మంత్ పాటు ఉంటాయని చెప్పాను కదా, ఆర్ ఎల్స్ మనం గెస్ట్ వచ్చినప్పుడు కానీ, పిల్లల కిటీ పార్టీ ఐ మీన్ పిల్లల బర్త్డే పార్టీస్కి కానీ ముందే రెడీ చేసి పెట్టుకొని మనం ఫ్రీజర్లో ఉంచుకున్నామనుకోండి, ఆ ఈవెంట్ అప్పుడు అవి మనం ముందుగా ఇట్లా ఫ్రై చేసి పెట్టవచ్చు అన్నమాట. చాలా బాగుంటాయి, అలా చేసుకుంటే క్విక్గా అయిపోతుంది పని అప్పుడు మనకి. సో ఒక స్ట్రా తీసుకొని ఐస్ని పెట్టుకున్నానమాట, ఒక స్పూన్ తీసుకొని ఇలాగ స్మైలీ షేప్ ఇస్తున్నానమాట. ఇది మనకి సూప్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో అయితే కరెక్ట్ స్మైలీ షేప్ వస్తుందని చెప్పేసి. ఆ స్పూన్ కూడా కార్న్ఫ్లవర్లో డిప్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు ఇందాక ఆ కట్టర్ను కూడా మనం కార్న్ఫ్లవర్లో డిప్ చేసుకోవాలి. ఈ మాత్రం మంద ఉండాలన్నమాట, అప్పుడే స్మైలీస్ బాగుంటాయి, సన్నక చేస్తే బాగోదు. సో ప్రిపేర్ చేసుకున్న స్మైలీస్ని ఒకసారి డస్ట్ చేసిన కార్న్ఫ్లవర్ ప్లేట్ ఉంటుంది దాని మీద యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒక 10 మినిట్స్ పాటు ఫ్రీజర్లో పెట్టాను, ఒక 10 మినిట్స్ చాలు, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి. సో 10 మినిట్స్ పాటు ఫ్రీజర్లో పెట్టిని ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆ స్క్వేర్ షేప్స్ ఉన్నాయి చూసారా, అది నేను ఊరికనే పిండి మిగిలింది, లాస్ట్ పిండి మిగిలింది ఆ షేప్లో చేశానన్నమాట. సో ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి, ఆర్ ఎల్స్ లో ఫ్లేమ్లో మాత్రం వద్దండి వెంటనే, ఎందుకంటే పొటాటో కదా పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అంతసేపు కాగి. సో అలా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకేసుకొని సాస్తో తింటే చాలా బాగుంటుంది. అండ్ టొమాటో కెచప్ బాగుంటుంది, టొమాటో కెచప్లో మయోనీస్ కూడా కలుపుకొని మనం సాస్ ప్రిపేర్ చేసుకొని డిప్ చేసుకొని తింటే ఇంకా బాగుంటాయండి. సో ఇలా చేసి పెట్టండి, కాంప్లిమెంట్స్ మీ సొంతమే అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.